నకిలీ వజ్రాలను కోట్ల రూపాయలకు అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు నిందితుల నుంచి 1,15,00,000 నగదు, నకిలీ వజ్రం స్వాధీనం చేసుకున్నారు. షర్ట్ గుండీలుగా కూడా పనికిరాని గాజు వస్తువులను కోట్ల రూపాయలు విలువ చేస్తుందంటూ నమ్మించి మోసం చేస్తున్నారని సిపి శ్రీనివాసరావు చెప్పారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్ముతామని ఎవరైనా అంటుంటే అది ఖచ్చితంగా మోసమే అని జనం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అత్తర్ సిద్దికి A1, సలాం ఖాన్ A2. ఈ ఇద్దరు కలిసి ఈ డైమండ్ ఏదైతే వీళ్ళు డైమండ్గా క్లెయిమ్ చేస్తున్నారో, ఈ నార్మల్ గ్లాస్ పీస్ ఆఫ్ గ్లాసే అనుకోవాలి దీన్ని, ఇది దాదాపుగా మార్కెట్ వాల్యూ 4.5 కోట్లు, 1.2 కోట్లు అంటే 120 లక్షలకి అమ్మకానికి ఉన్నది. మీరు కొనుక్కున్నట్లయితే మీకు ఒక వారం లోపల మేము 4.5 కోట్లకి బేరం కూడా తీసుకొస్తాము, కొనుక్కునేవాళ్ళు ఉన్నారని తెలియజేశారు. చేస్తే ఇతను నమ్మాడు. నమ్మి కొన్ని అప్పులు గిప్పులు చేసి ఈ షేక్ హాజీ ఆ డబ్బు సమకూర్చుకొని ఈ పచ్చలతో 1.2 కోట్లు వీళ్ళకి అందజేశాడు. 1.2 కోట్లు క్యాష్ అందజేశాడు అండి. అతన్ని మోసం చేసి ఈ పైసలు తీసుకొని అతనికి ఇది అంటగట్టిన తర్వాత అతను ఒక వారం 10 రోజులు చూశాడు ఎవరన్నా బయర్స్ వస్తారేమో అది ఇది అని. వీళ్ళ ద్వారా వచ్చే బయర్స్ ప్రెజర్ పెట్టాడు, రావట్లేదు. ఇంకా ఇతనికి అప్పిచ్చిన వాళ్ళు ఇతన్ని ప్రెజర్ చేస్తున్నారు, మా పైసలు మాకు ఇచ్చేసేయని. ఇది తట్టుకోలేక వేరే బయటకు వెళ్ళి ప్రయత్నం చేసినప్పుడు, అరే ఎక్కడ కొన్నారో ఇది కోటు బొత్తాం కూడా పనికిరాదు అన్నట్టు వాళ్ళు చెప్పినప్పుడు అతను తెలుసుకొని వీళ్ళు వెంటబడ్డాడు. మళ్ళీ పోలీసును కూడా అప్రోచ్ అయ్యాడు. అప్రోచ్ అయినప్పుడు అంటే దాదాపుగా 90% పైగానే 99% క్యాష్ని ఇంటాక్ట్ రికవర్ చేశారు. ఎక్స్పెన్సివ్ గుడ్, స్నాప్ గుడ్ లైక్ డైమండ్, బులియన్ కానీ తక్కువ ధరకు, మార్కెట్ ధర కన్నా తక్కువకి ఇస్తున్నాము అని ఎవరైనా చెప్తే మాత్రం ఖచ్చితంగా అది మోసమే. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి, ముఖ్యంగా బులియన్ అయితే ఆ రోజున్న ధరకు మాత్రమే ఎవరైనా అమ్మగలుగుతారు. బులియన్ ధర రోజు రోజుకి, సిల్వర్ అండ్ గోల్డ్ రోజుకి మారుతూ ఉంటుంది. మారినప్పుడు ఏ రోజున ఏ ధర ఉంటుందో ఆ ధరకు మాత్రమే విక్రయిస్తారు, తప్పితే దాన్ని తక్కువకు విక్రయించే అవకాశం ఎవ్వరికీ ఉండదు.